కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల టనళ్లు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్, 141 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు, 530 మీటర్ల ఎత్తుకు నీళ్లు లిఫ్ట్ చేసే వ్యవస్థ, 240 టీఎంసీల నీటి వినియోగం. ఇది కాళేశ్వరం యొక్క సమాహారం. ఇంత పెద్ద ప్రాజెక్టులో ఇలా ఎన్ని ఉన్నాయి? అందులో 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల టనలు. ఇదేది చూపకుండా ఒక బ్యారేజీలో కొన్ని పిల్లర్లు కుంగిపోతే దాన్ని భూతద్దంలో చూపించి కోడిగుడ్డు మీద ఈకలు బీకే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. నేను అంటా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, మీరు వెళ్తూ ఉన్నారు సంతోషం, వెళ్ళండి. వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో రంగనాయక్ సాగర్ రిజర్వాయరు, మల్లన్న సాగర్ రిజర్వాయరు, గలగలా బారుతున్న కూడవెల్లి వాగు, ఫిబ్రవరి నెలలో కాళేశ్వరం నీళ్లతో ఈరోజు కూడా కూడవెల్లి వాగు గలగల బారుతుంది. పక్కనే ఉన్న పచ్చటి పంట పొలాలు కూడా చూసి వెళ్ళండి. కాళేశ్వరం ఫలితాల రైతులను అడగండి. మీరు వెళ్తేటప్పుడు దుబ్బాకలో, సిద్దిపేటలో, బెజ్జంకిలో, కరీంనగర్లో, గజ్వేల్లో కాళేశ్వరం ఫలితాలు అందుకున్న రైతులను అడగండి. ఎలా మాకు మేలు జరిగిందో ఆ రైతులు కూడా చెప్తారు. ఇలా మొత్తంగా ఇలా నిన్నగాక మొన్న కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చినారు మన రాష్ట్రానికి ఒక వారం కింద. కర్ణాటక నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తే ఎక్కడికి పంపినారు? మల్లన్న సాగర్ను, రంగనాయక సాగర్ను చూపించారు. కాళేశ్వరంలో భాగమైనటువంటి రంగనాయక సాగర్ను చూపిస్తే అది చూసి కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇది మహా అద్భుతం అని చెప్పి మనని మెచ్చుకొని పోయినారు. వీడియో ఫుటేజ్ ఉంది, పేపర్లలో కూడా వార్తలు వచ్చినాయి. మరి అవి కూడా చూపించాలి కదా. కేవలం ఒక మేడిగడ్డ దగ్గర జరిగిన దాన్ని పట్టుకొని మీరు కోడిగుడ్డు మీద ఈకలు బీకి రాజకీయంగా ఏదో 4 ఎంపీ సీట్లు రావాలని, రాజకీయంగా లబ్ధి పొందాలనో, మా మీద బురద జల్లాలని చెప్పి ఒక ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. అసలు మీ ప్రభుత్వం ఫెయిల్ చేసినారు. ఆనాడు తమ్మిడిహట్టి దగ్గర మీరు ప్రాజెక్టు ప్రతిపాదిస్తే అది చాప్రాల్ వైల్డ్ లైఫ్లో శాంక్చురీలో ఇరుక్కపోయింది. 2007లో మీరు ఆనాడు ప్రాణహిత చెవిళ్లకు ఆలోచన చేసి జీవోలు ఇస్తే 2014 దాకా మీరు అధికారంలో ఉన్నారు. 7 ఏళ్ళు మీరు అధికారంలో ఉండి ఎందుకు మీరు అనుమతులు తేలేదు? ఎందుకు మీరు తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టలేదు? మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం, 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా 7 ఏళ్లలో కనీసం ఆ ప్రాజెక్టుకు మీరు అనుమతులు కూడా ఎందుకు తేలేకపోయారో ఇలా ప్రజలకు సమాధానం చెప్పాలి. ఆనాడు అసలు నీళ్లు లేని చోట మీరు బ్యారేజీని ప్రతిపాదిస్తే దాన్ని రీఇంజనీరింగ్ చేసి సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనల మేరకు నీళ్లున్న చోటికి దాన్ని మార్చి ఇవాళ 3 ఏళ్ళు నీళ్లు ఇచ్చి చూపించాం మేము. 3 సంవత్సరాలు పంటలు బండినాయి. ఇవాళ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2లో బారినాయి కాళేశ్వరం నీళ్లు, ఎస్ఆర్ఎస్పిలో బారినాయి కాళేశ్వరం నీళ్లు, ఉమ్మడి మెదక్ జిల్లాలో బారినాయి కాళేశ్వరం నీళ్లు, కరీంనగర్ జిల్లాలో బారినాయి కాళేశ్వరం నీళ్లు, ఎస్ఆర్ఎస్పి రివర్స్ పంపింగ్ చేసి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు చేరినాయి కాళేశ్వరం నీళ్లు. దాని ద్వారా కోట్లాది రూపాయల పంట బండింది, 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు బండినాయి. నిజాలు చెప్పకుండా కేవలం ఒక సంఘటనను తీసుకొని మీరు బురద జల్లే ప్రయత్నం చేస్తుండ్రు. మీరు ఇప్పటికే 5 మంత్రులు పోయినారు, విజిలెన్స్ టీం పోయింది, దానికి ఎక్కడ తప్పు జరిగిందో తప్పకుండా గుర్తించండి, చర్యలు తీసుకోండి, వెంటనే బ్యారేజ్ను పునరుద్ధరించే పని చేయండి. ఇవాళ కూడా నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉన్నా నీళ్లు తీసుకోకుండా, రైతులకు నీళ్లు ఇవ్వకుండా కేవలం గత ప్రభుత్వం మీద బురద జల్లాలనే ఒక దురుద్దేశంతో మీరు ఇలా ప్రాజెక్టును రెక్టిఫై చేయకుండా, రిస్టోర్ చేయకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. మళ్ళీ జూన్ జూలైలో వర్షాలు వస్తాయి, మీరు త్వరితగతిన నిర్ణయం తీసుకొని ఆ బ్యారేజ్ను రెక్టిఫై చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ బ్యారేజే కాదు కదా. కాళేశ్వరంలో అనేక రిజర్వాయర్లు ఉన్నాయి. కాళేశ్వరంలో భాగంగా మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, అన్నపూర్ణ రిజర్వాయర్, మిడ్మానే రిజర్వాయర్, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అద్భుతంగా అవి నిర్మించి ఇలా రైతులకు నీళ్ళు ఇస్తూ ఉన్నాయి, ఫలితాలు అందిస్తూ ఉన్నాయి. కానీ మీరు ఒకే ఒక మేడిగడ్డకు తీసుకువెళ్ళి ఒక చిన్న సంఘటనను భూతద్దంలో పెడుతున్నారు. ఎస్, దాని మీద ఎంక్వైరీ చేయండి, మేము వద్దంటలేము. దాని కఠినమైన చర్యలు తీసుకోండి, వద్దంటలేం. కానీ వెంటనే రెక్టిఫై చేయండి. నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఫార్మర్స్. రైతుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు. రేపు మళ్ళీ వానకాలానికి రైతులకు పంటకు నీళ్ళు తీసుకోవద్దామని, ఇప్పుడు యాసంగి పంటకు కూడా రైతులకు నీళ్ళు ఇవ్వద్దా? కానీ మీరేంటంటే రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు, రాజకీయాల కోసం రైతులకు నీళ్ళు ఇవ్వకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పంజగుట్ట ఫ్లైఓవర్ కడుతుండగానే, నిర్మాణంలో ఉండగా పంజగుట్ట ఫ్లైఓవర్ కూలిపోయి 20 మంది చచ్చిపోయింది ఆ రోజు. ఇగో ఇది ఫోటో ఇది. మరి ఆనాటి ప్రభుత్వంలో కూడా ఫ్లైఓవర్లు కూలిపోయినాయి కదా. గతంలో పుట్టంగండి రిజర్వాయర్, ఆనాటి ముఖ్యమంత్రి గారు పుట్టంగండి రిజర్వాయర్ను ప్రారంభిస్తే సాయంత్రానికి నీళ్లు బయటకు పోతే వెంటనే బంద్ చేసినారు కదా. దురదృష్టవశాత్తు కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఆనాటి దేవాదుల్లో కూడా మీరు పంపులు ఆన్ చేయగానే పటాకుల్లాగా పైపులు వలిగిపోయి నీళ్లు గాలిలోకి ఎగిరినాయి, ఆకాశంలోకి ఎగిరినాయి. దాన్ని రెక్టిఫై చేయలేదా? తప్పు జరిగినప్పుడు తప్పకుండా దాన్ని రెక్టిఫై చేయాలి. కానీ మీరు దాన్ని భూతద్దంలో పెట్టి రైతులకు నష్టం చేసే పని చేయొద్దు, రైతులకు నష్టం చేసే విధంగా చేస్తున్నారు. ఇవాళ మీ అన్ని దివాలాకోరు రాజకీయాలు. మేము ముందుగానే నల్గొండలో సభ పెట్టాము ఈరోజు. కృష్ణా జలాల విషయంలో మీరు ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పి రాష్ట్ర ప్రయోజనాలు మంటగలుపుతున్నారని చెప్పి ప్రజా ఉద్యమానికి మేము లేవనెత్తినాం. దాంతో మీరు కళ్ళు తెరిచి అప్పటిదాకా నిద్రపోయింది, మీరు నిద్రపోయింది, మొద్దు నిద్రలో ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీని ప్రజా ఉద్యమంతో మేము తట్టి లేపితే నిన్న మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రాజెక్టులు అప్పజెప్పమని అప్పుడు నిద్ర లేచిండ్రు, మీరు నిన్న లేచిండ్రు. అయితే ఇవాళ మా సభ ఉందని తెలిసే కావాలని మీరు పోటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. ఈ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మీ పర్యటన ఇది కొత్తది కాదు, ఆల్రెడీ 5 మంత్రులు పోయి వచ్చిండ్రు. నల్లగొండలో మీరు ఎక్కడ ఎక్స్పోజ్ అవుతారు అనో, మీరు చేసిన తప్పు ప్రజల ముందు మీ పరువు ఎక్కడ పోతుందనో, మీ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి పోటీ కార్యక్రమాన్ని పెట్టుతున్నటువంటి కాంగ్రెస్ నీతిని ఇవాళ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు.